హై ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఏపీఎంసెట్ 2021కి సంబంధించి మనకు వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ అయిపోయాయి. అయితే వెబ్ ఆప్షన్స్లో మనకు కాలేజీలు ఇచ్చిన తర్వాత కొంతమంది అయితే సేవ్ చేసి అలాగే పెట్టుకున్నారు, కొంతమంది అయితే దాన్ని అయితే ఫ్రీజ్ చేశారు. సో సేవ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి, ఫ్రీజ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి? ఒకవేళ మనం సేవ్ చేసినా ఫ్రీజ్ చేసినా సరే మనం నెక్స్ట్ వాటిని మాడిఫై చేసుకోవచ్చు. అంటే మనకు ఈ కాలేజీ నచ్చలేదు, మళ్ళీ వేరే కాలేజ్ ఏమైనా పెట్టుకోవచ్చా, లేదంటే ఈ కాలేజ్ అనేది ప్రిఫరెన్స్ అనేది ముందుకు వెనక్కి ఇచ్చుకోవచ్చు అనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చివరి వరకు చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అంతేకాకుండా నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం ద్వారా నేను చేసిన ప్రతి ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీ మొబైల్ వరకు అయితే సరిపోతుంది. ఫ్రెండ్, చాలామంది అయితే నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి ఎవరు కూడా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఎటువంటి ఖర్చు కూడా ఉండదు, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకోండి, నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్ వీడియో అనేది మీ మొబైల్ వరకు అయితే రాదనమాట. ఎప్పుడైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే నేను చేసిన ప్రతి ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీ మొబైల్ వరకు అయితే చేరిపోతుంది. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అసలు యాక్చువల్గా జరిగేది ఏంటంటే మనం సేవ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ నెల 6th వరకు మనం సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ నెల 6th వరకు మీరు ఏదైనా కాలేజీ నచ్చలేదనుకోండి, కాలేజ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అలాగే కాలేజ్ ప్రిఫరెన్స్ను కూడా ముందు వెనక్కి అయితే జరుపుకోవచ్చు అనమాట కాలేజెస్ని. అయితే మనకు ఇంకా ఈ కాలేజెస్ వద్దు అంటే ఇంకా మనం మాడిఫై చేయాల్సిన అవసరం లేదనుకుంటే దాన్ని అయితే ఫ్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఇది అనమాట ప్రాసెస్ అనేది. నెక్స్ట్ వచ్చేసేసి మనకు ఇక్కడ మనకు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అని ఉంది కదా, అదైతే 6th అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు సేవ్ చేసుకున్నా ఫ్రీజ్ చేసుకున్నా సరే మనం ఈ నెల 6th అయితే ఆ వెబ్ ఆప్షన్ ఇచ్చిన కాలేజెస్ని ప్రిఫరెన్స్ అయితే ముందు వెనక్కి జరుపుకోవచ్చు, లేదంటే కాలేజెస్ తీసేసేసి వేరే కాలేజ్ అయినా పెట్టుకోవచ్చు. అది మనకు ఈ నెల 6th మాత్రమే జరుగుతుంది. సో ఎవరైతే కాలేజెస్ని ఫ్రీజ్ చేశారో వాళ్ళైతే ఎటువంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఈ నెల 6th అయితే మీరు కంపల్సరీగా అయితే ఈ కాలేజెస్ని అయితే మీరైతే ప్రిఫరెన్స్ వైజ్గా ముందు వెనక్కి జరుపుకోవచ్చు, లేదనుకోండి కాలేజ్ తీసి కాలేజ్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ నెల 6th అయితే మీరు ఆ పని చేయవలసి ఉంటుంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో మనం ఏపీఎంసెట్ 2021కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ చేసినప్పుడు ఏం చేయాలనే విషయాన్ని అయితే ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు. ఫ్రెండ్ ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.